हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनम दुंडकाय फ्राई एला चेयालो नेर्चुकुंदाम। नेनु चेप्पिन विधंगा चेस्ते दुंडकाय तिनने वाळ्ळु कूडा एंतो इष्टंगा तिंटारु। ओकसारि मीरु कूडा ट्राई चेसि एला वच्चिंदो कामेंट रूपंलो तेलियजेयंडि। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेसुकुंदाम। उल्लिपायलु, पच्चिमिर्चि, करिवेपाकु, कोत्तिमीर, वेल्लुल्लि, दुंडकाय। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి। నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి। పావు చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన రాకుండా కలుపుకోవాలి। కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి। ఇందులో చిన్న చిన్న ముక్కలుగా దొండకాయలను కట్ చేసి వేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల మనకు త్వరగా ఉడికి ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది। ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి। ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి। ఇందులో ఒక చెంచా ఎర్రకారం, సగం చెంచా ఉప్పు, ఉప్పు మీ టేస్ట్కి సరిపడే వేసుకోవాలి, ఒక చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।